తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇన్నేళ్ళు మనము కంట్రోల్ బియ్యం కొంటే పంజాబ్ నుంచి వచ్చినాయని చెప్పేది. పంజాబ్ రైతు బియ్యం పండిస్తే దేశమంతా తిన్నది, కానీ తెలంగాణ పండిస్తే నువ్వే అమ్ముకో నువ్వే కొను మాకు సంబంధం లేదు అని బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మీద చేసే కుట్రను రైతుల మీద రుద్ది అన్యాయం చేయబోతుంది. దీన్ని అందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు భారతదేశానికి అన్నం పెట్టే స్థాయిలో 75 ఏళ్లలో చరిత్ర కలిగిన పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలను పక్కకు నెట్టి దేశంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ రావడం ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కక్షగట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తుంది. దీన్ని అందరూ గమనించాలని. పైపెచ్చు 7 ఏళ్లుగా తెలంగాణ ఏం జరుగుతుంది, ఆ రోజు మిషన్ భగీరథకు మనము జాతీయ మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమని అడిగినాం, ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును మనము జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వండి. ఈరోజు వరకు అతి గతి దిక్కులేని పోలవరం లాంటికి 1000 కోట్ల లక్షల కోట్లు ఇచ్చారు. మా కాళేశ్వరం 3 ఏళ్లలో పూర్తి చేసుకొని నీళ్ళు ఇస్తున్నాం. మాకు నిధులు ఇవ్వండి అంటే ఇవ్వని మీరు. ఈరోజు పగటి వేషగాళ్ళలాగా కొత్త పిచ్చగాళ్ళలాగా ఒక్కొక్కళ్ళు వస్తూ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ నాయకులారా, ఖబర్దార్, మీ మీద తిరగబడే రోజులు వచ్చినాయి. దానికి నిదర్శనమే ప్రధానమంత్రిని స్వయంగా గంటసేపు రైతులు రోడ్డు మీద నిలబెట్టారు. ఏ రోడ్డు మీద అయితే రైతులు దీక్ష చేస్తే మీరు పట్టించుకోలేదో, ఏ రోడ్డు మీద అయితే మీరు కంచెలేసి ఆపినో, స్వయంగా ఈ దేశాన్ని నడిపే ప్రధాని కూడా ఆ రోడ్డు మీద నిలిచిపోయే రోజు వచ్చిందో అంటే రైతుల కడుపు మండితే మీకు ఉత్తగతులు ఉండవనేది మొన్నటి ఆ చర్య వల్ల మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి తెలంగాణకు వచ్చి మాట్లాడిపోయే పగటి వేషగాళ్ళారా, ఖబర్దారని చెప్తా ఉన్నాం. మిమ్మల్ని జైలుకు పట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే